ఎన్బీఎఫ్సి న్యూస్. కేంద్రంలో అధికార బీజేపీ పార్టీ ఆలోచనలు ఎప్పుడు మొత్తం దక్షిణ భారతదేశం మీదనే కేంద్రీకరించినట్లు ఉన్నారు. ఏ ఒక్క అవకాశం దొరికినా తన ఉనికిని దక్షిణ భారతదేశంలో చాటుకొని ఆపై పూర్తిగా పాతుకుపోవాలని కలలు కంటున్నారు. కానీ ఇక్కడి ప్రజలు మాత్రం ఆ అవకాశం ఇవ్వడం లేదు బీజేపీ పార్టీ. దీంతో అడ్డదారిలో కుటిల రాజకీయాలకు తెరతీసి ఎలా అయినా తమ సామర్థ్యం చాటుకోవాలని బీజేపీ నాయకత్వం ప్రయత్నాలు చేస్తుంది. ఆ మధ్య జరిగిన కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ అత్యధిక సీట్లు సాధించిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సంఖ్యాబలం లేకుండానే అడ్డదారిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆలోచించారు. అయితే ఆ పార్టీకి ప్రజల నుంచి, ప్రాంతీయ పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్ జేడీఎస్లకి అధికారం అప్పగించారు. అయితే మంత్రివర్గ విస్తరణలో జేడీఎస్ కాంగ్రెస్ మధ్య అంతర్గతంగా చాలామంది ఎమ్మెల్యేలలో అసంతృప్తి ఉంది. దీనిని అవకాశంగా చేసుకొని బీజేపీ మరోసారి కర్ణాటకలో అధికారంలోకి రావడమో లేక కాంగ్రెస్ జేడీఎస్ ప్రభుత్వాన్ని కూల్చడమో చేసి గవర్నర్ పాలన తీసుకురావడం ద్వారా మరలా ఎన్నికలకు వెళ్ళి అధికారంలోకి రావాలని ఉబలాట పడుతుంది. దీనికి మెల్లగా రహస్యంగా పావులు కదుపుతున్నారు అమిత్ షా. కాంగ్రెస్ జేడీఎస్లో ఉన్న అసంతృప్తి నాయకులపై స్థానిక నాయకులతో కలిసి దృష్టి సారించారు. అమిత్ షాకి ఆ పార్టీ ఎమ్మెల్యేల నుంచి ఎలాంటి సంకేతాలు అందాయో తెలియడం లేదు. కానీ కుమారస్వామి సర్కార్పై అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు రాజకీయ వర్గాల నుంచి విశ్వసనీయ సమాచారం వినిపిస్తుంది. స్థానిక బీజేపీ నాయకులతో కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని, వారిని తమ వైపు తిప్పుకోవడం ద్వారా కుమారస్వామి మీద అవిశ్వాసం పెట్టి వారిని అధికారానికి దూరం చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి ఇప్పటికే పావులు కదిపిన బీజేపీ నాయకత్వం ఏ రోజైనా గవర్నర్ కలిసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. నిజానికి కర్ణాటక రాజకీయం అంటేనే మొదటి నుంచి సుస్థిరత లేకుండా ఉంటుంది. ఇప్పటికే బీజేపీ జేడీఎస్ కలయికలో ఒకసారి కుమారస్వామి ముఖ్యమంత్రిగా పనిచేసి అవిశ్వాసంలో ఓడిపోయి పదవి కోల్పోయారు. మరోసారి కుమారస్వామికి పదవి గండం తప్పేలా లేదని రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. మరి బీజేపీ ఈ నీచ పర్వాన్ని ఎప్పుడు అమల్లోకి తీసుకొస్తుంది అనేది వేచి చూడాలి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే టీఎంసీ న్యూస్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.